బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ 3 గొడవలు 6 వాదనలతో కలకలలాడుతోంది. ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో అదే కంటెంట్ ఇచ్చేందుకు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా కష్టపడుతున్నారు. నిజానికి బిగ్ బాస్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఎలా అయితే కంటెంట్ వస్తుందో ఆ దారిలో కంటెస్టెంట్స్ని బాగా గైడ్ చేస్తున్నాడు. హౌస్లో టాస్క్లు జరిగితేనే అసలు ఆట మొదలవుతుంది. ఇప్పుడు ఆ ఆట బాగా ఉత్కంఠగా సాగుతోంది, ఎందుకంటే ప్రస్తుతం హౌస్లో మాయాస్త్రం టాస్క్ వల్ల ఒక చిన్న నిప్పు రాజుకుంది. నిజానికి అది చిన్నది కాదు, కొద్ది గంటల్లో కార్చిచ్చు కాబోతోంది. బిగ్ బాస్ హౌస్లో 2వ వారం మాయాస్త్రం టాస్క్ నిర్వహించారు. అందులో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని 2 టీములుగా విడదీశారు. ఒక టీం మహాబలి, ఇంకొక టీం రణధీర. ఈ 2 టీమ్స్ టాస్క్లో గెలిచేందుకు చాలా కష్టపడ్డాయి. అయితే చివరకు రణధీర టీం గెలిచింది. అయితే గేము స్ట్రాటజీలు ఎక్కువగా చేసే కంటెస్టెంట్స్ని ఒక టీంలో పెట్టి మిగిలిన వారిని ఇంకొక టీంగా డిసైడ్ చేశారు. దాంతో వాళ్ళు గేమ్లో గెలవలేని పరిస్థితుల్లో కొన్ని పనులు చేశారు. ఇప్పుడు ఆ పనుల వల్ల హౌస్లో అసలు రచ్చ మొదలైంది. మహాబలి టీంలో ఉన్న తేజ టాస్క్ మొదలైన రోజు రాత్రి కీ వాళ్ళు గెలిచారు, కానీ అది వాళ్ళ దగ్గరే ఉండాలనేం లేదు, దానిని మనం సొంతం చేసుకుందామంటూ హింటిస్తాడు. దాంతో శుభశ్రీ, రతిక, దామిని ఆ కీ కోసం చాలా కష్టపడ్డారు, కానీ ఆ కీ మాత్రం వాళ్ళకి దొరకలేదు. తర్వాత రోజు కూడా మాయాస్త్ర టాస్క్ కంటిన్యూ అయింది. ఈసారి కూడా 2 టీమ్స్ ఒక గేమ్లో గెలిచేందుకు పోటీ పడుతూ ఉన్నారు. ఇంతలోనే శుభశ్రీ ఒక చిన్న తుంటరి పని చేసింది. నిజానికి బిగ్ బాస్ హౌస్లో అలాంటి పనులు చేసేవారికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. విఐపీ బెడ్రూమ్లో ఉన్న ఆటా సందీప్ పవరాస్త్రాన్ని శుభశ్రీ దొంగిలించింది. ఆ విషయాన్ని దామినితో కలిసి బిగ్ బాస్కి చెప్పింది. తర్వాత గేమ్ జరుగుతూ ఉంది. బ్రేక్ టైంలో అందరూ ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో బిగ్ బాస్ ఆటా సందీప్కు ఒక హింట్ ఇస్తాడు. ఇప్పటి వరకు కండక పని చెప్పారు, ఇప్పుడు బుద్ధిబలాన్ని పరీక్షిద్దామంటూ ఒక పొడుపు కథ అడిగాడు. 7 సముద్రాలను దాటిన వీరుడు పిల్లకాలంలో పడ్డాడు, అతన్ని ముంచిందెవరు, మునిగిందేంటి అంటూ ప్రశ్నించాడు. అందుకు టీమ్స్ మొత్తం చాలా కష్టపడ్డాయి. ఆటా సందీప్ అయితే నేను కూడా సమాధానం చెప్పచ్చా అంటూ అడుగుతాడు. పాపం అక్కడ మునిగింది అతనే అనే విషయం తెలుసుకోలేకపోయాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత హౌస్లో వాతావరణం కాస్త వేడెక్కింది. అందరూ ఆ పవరాస్త్రం ఎక్కడ ఉందో అని వెతుకులాట మొదలుపెట్టారు. ఆటా సందీప్ మాట్లాడుతూ, ఇలా చేయడం చాలా తప్పు, నేను మీ అందరికి ఎంతో సపోర్ట్ చేస్తున్నాను, ఆ పవరాస్త్రాన్ని నా కొడుక్కి డెడికేట్ చేశాను, అలాంటిది మీరు దాన్ని తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి ఆటా సందీప్ హౌస్లో ఇంత సీరియస్గా ఉండటం ఇదే మొదటిసారి. ఇన్నాళ్ళు ఎంతో మంచిగా ఉన్నాడు, అందరికీ సహాయం చేస్తూ, అది తప్పు, ఇది ఇలా చేయండి అంటూ అతను కూడా పనులు చేస్తూ అందరితో పనులు చేయించాడు. ఇప్పటి నుంచి సందీప్ ఆట కూడా మొదలు పెడతాడు అనిపిస్తోంది. ఇంకోవైపు అసలు రచ్చకు కారణమైన శుభశ్రీ మాత్రం ఏమీ ఎరగనట్లు సైలెంట్గా చూస్తూ ఉంది. కంటెస్టెంట్స్ ఇల్లంతా వెతుకుతూ ఉంటే కనిపెడతారా లేదా అంటూ చోద్యం చూస్తోంది. అయితే మాస్టర్ మాస్టర్ అంటూ పిలుస్తూ ఆటా సందీప్ని శుభశ్రీ ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అతను అందరితో మంచిగా ఉంటున్నాడు, మంచిగా గేమ్ ఆడుతున్నాడు, కష్టపడి పవరాస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇందులో ఆటా సందీప్ తప్పు కూడా ఉంది, మరీ అలా గుడ్డిగా నమ్మడం కూడా కరెక్ట్ కాదు. కష్టపడి సంపాదించుకున్న పవరాస్త్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సందీప్దే. మరి అతని వద్ద అస్త్రం లేదు కాబట్టి అతనికి ఉన్న విఐపీ రూమ్ ఎంట్రీ, 5 వారాల ఇమ్యూనిటీని కొనసాగిస్తారా, మళ్ళీ కంటెస్టెంట్గా మార్చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి శుభశ్రీ ఆటా సందీప్ని మోసం చేయడంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.